విశ్వామిత్ర టీజర్ రిలీజ్ ఈరోజు మా గిరి నందిత గారు దాన్ని రిలీజ్ చేశారు. అండ్ ఈరోజుతో కాకి పట్టు మొత్తం పూర్తి చేస్తుంది. బట్ సినిమా గురించి నేను మాట్లాడే కంటే మా ఆర్టిస్ట్ మాట్లాడితే అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అవునా? ఓకే ఓకే. అనే సినిమా రాజకీయ సినిమా దాన్ని బ్యానర్ మీద స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, నేను ఫ్లాప్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న ప్రొడ్యూసర్ అందరూ పారిపోయారు. అలాంటప్పుడు ఈ కథ నేను చెప్పడానికి వాళ్ళు వినడానికి చాలా ఎవరు వినలా. బట్ ఆ కథ గురించి నాకే తెలుసు, ఈ ఆర్టిస్ట్కి తెలుసు. ఒకే ఒక నమ్మకంతో ఇంతమంది రిజెక్ట్ వద్దా వింటారు, వినడం బాబు మీ కథ, మీరు బ్లాక్ రైటర్ మీరు అని అనుకున్నప్పుడు నేనే ఇంత సొంత బ్యానర్ స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో తయారు చేసింది ఈ రాజకీయ సినిమా. సో నేను అనుకున్న సంకల్ప బలం నెరవేరింది. నేను ఎవరెవరు అనుకుంటే అలా అందరూ వచ్చి ఈ ప్రాజెక్ట్లో సెట్ అయ్యారు. అది కూడా ఆకర్షణలో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అలా తగడగా జరిగిపోయి ఈరోజుతో టాకీ పూర్తి అయిపోయింది. డిసెంబర్ 1 వీక్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విశ్వామిత్ర అంటే నాకు తెలిసిన మనందరికి తెలిసిన విశ్వామిత్ర ఎన్టీఆర్ గారిది. బట్ ఇప్పుడు విశ్వామిత్ర ఒక థ్రిల్లర్, ఒక న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ సమీపంలో జరిగిన ఒక కథ, నిజంగా జరిగిన ఒక యథార్థ ఘటన. అండ్ అమెరికాలో ఒక ఇన్సిడెంట్, రెండు కలిపి చదివిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా ప్రపంచంలో అంటే మనకు తెలిసిన కొన్ని తెలియని చాలా ఉన్నాయి. అలాంటి సంఘటనలే ఈ సినిమా కథ. కంప్లీట్ ఇది నాట్ హారర్ బట్ మై జానర్ థ్రిల్లర్. నేను అంటే మామూలుగా అండా ఉంటారు హారర్ కింగ్ అని, బట్ హారర్ కాదు, బట్ చిన్న హారర్ టచ్ ఉంటుంది సినిమాలో, బట్ బేసిక్ థ్రిల్లర్. బట్ ఈ సినిమా కథ విని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నటించడానికి వచ్చిన ఫస్ట్ మా హీరోయిన్ నందిత గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ విజయలేఖరమన్ గారు అండ్ రాజేష్ గారు వీళ్ళందరికీ కూడా చాలా రుణపడున్నాను. అండ్ ముఖ్యంగా రాణాజీ ఇక్కడ లేరు, అశుతోష్ రాణా ఈజ్ అ మెయిన్ విలన్ ఈ సినిమా. ఆయన కథ విని వెంటనే రియాక్ట్ అయ్యి డేట్స్ ఇచ్చి ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా చేసే ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఇంపార్టెంట్. అలా అందరూ కలిసి చేసిన ఈ థ్రిల్లర్ మూవీనే విశ్వామిత్ర. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. విశ్వామిత్ర ఈ ఫిల్మ్ గురించి రాజేష్ నాకు ఐ థింక్ శ్రీనివాస్ కళ్యాణం చేసినప్పుడు మాట్లాడారు. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ సత్యం రాజేష్. వెన్ యూ ఆర్ డూయింగ్ విశ్వామిత్ర నాకు చెప్పారు విత్ యూ, అసలు యూ డూయింగ్ శ్రీనివాస్ కళ్యాణ్ నాకు చెప్పారు విత్ యూ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేశాను యాజ్ అ లీడ్, నీ సపోర్ట్ చేయి, చాలా మంచి ఫిల్మ్, చాలా మంచి పాత్ర నీకు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకే ఒక మాట నేను చెప్పాను రాజేష్కి, రాజేష్ నా డేట్స్ నీకు అంతే, వేరే మాట ఏం చెప్పలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే రాజ్ కిరణ్ సార్ ఐ హావ్ బీన్ హిస్ ఫ్యాన్ సిన్స్ గీతాంజలి, ఐ లవ్ ద ఫిల్మ్ గీతాంజలి. అండ్ టు వర్క్ విత్ హిమ్ డెఫినెట్గా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ని నాకు అనిపించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాకు చిన్న రోల్స్ ఉన్నాయి, పెద్ద రోల్స్ ఉన్నాయి ఫిల్మ్స్లో, ఇట్స్ జస్ట్ హౌ ద డైరెక్టర్ యూజెస్ యూ. కానీ ఈ ఫిల్మ్లో చాలా ఒక త్రూఅవుట్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ త్రూఅవుట్ క్యారెక్టర్ లాగా సార్ నాకు ఇచ్చారు. అండ్ చాలా ఇంపార్టెన్స్లో ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్, బికాస్ కొంతమంది ఫిల్మ్స్ మంచిగా క్యారెక్టర్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఫిల్మ్స్ అంత యూజ్ చేయరు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నన్ను మంచిగా ఒక సూపర్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఈ ఫిల్మ్లో. అందర్ థ్రోట్ విత్ నందిత అండ్ రాజేష్తో కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ అ కామెడీ క్యారెక్టర్ అఫ్ కోర్స్, కానీ నాకు ఒక మంచి పని ఉంది ఫిల్మ్లో. ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్.
ఒక అందరికీ ఒక రౌండప్ ఉంది. అదే నాకు చాలా నచ్చింది ఈ స్టోరీలో. ఎవ్రీ వన్ హ్యాస్ రౌండప్ అండ్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అది నాకు యాక్చువల్లీ తెలియదు వెన్ ఐ కమిటెడ్ ది ఫిల్మ్. తర్వాత నాకు షాక్, వావ్ ఇలా జరిగిందా, సో మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. సో అది ఒక చాలా మంచి ప్లస్ పాయింట్ ఫిల్మ్కి. అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ డస్ వెరీ వెల్. ఇంకేం చెప్పాలి, జస్ట్ ప్రేయింగ్ మీ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి డిసెంబర్లో. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.